వెల్కమ్ టు తన్మయరామ్ అండ్ ఫ్యామిలీ ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన రెసిపీ రొయ్యల బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యల బిర్యానీ కోసం ముందుగా రొయ్యలు బాగా కడుక్కున్నానండి. చూసారుగా, దీన్ని కొంచెం ఆయిల్ పెట్టి ఫ్రై చేయాలి. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, ఎందుకంటే మళ్ళీ ఆనియన్స్ వేసేటప్పుడు మళ్ళీ వేస్తాము. కొంచెం దీంట్లో ఫ్రై చేసినప్పుడు దీంట్లో బ్యాట్స్మెన్ వస్తుంది కదా, అది పోతుందట, అందుకు సపరేట్గా చేయాలి. ఆయిల్లో ఫ్రై అయితే దీనిలోనే వేస్తే కాస్త పసుపు కూడా వేసుకోవచ్చు అండి. ముందుగానే దీన్ని మూత పెట్టద్దండి, మూత పెడితే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. చూసారు కదా, మూత పెట్టకపోతేనే వాటర్ వస్తుంది. చూసారుగా, ఫ్రై అయింది, వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లోనే కాస్త ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఈ రొయ్యల బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. అదేంటంటే, ఎందుకంటే బిర్యానీ చేయాలి అంటే హాఫ్ బాయిల్ ఉడికించుకోవాలి, అది అందరికీ అలా రాదు కదండి. ఇప్పుడు అందరూ కుక్కర్లో ఈజీగా చేసేసుకుంటున్నాం కదా, సో ఇలా కూడా చేయొచ్చు. చూసారుగా, ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఆనియన్స్లో సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ముందే తగ్గుతాయన్నమాట. ఇప్పుడు దీనిలోనే ఇందాక వేపిన రొయ్యలు కదా వేసేసి దీన్ని కాసేపు ఫ్రై చేసుకొని, రొయ్యల్ని చాలా ఎక్కువసేపు కుక్ చేయకూడదు అంటారండి. చాలా ఎక్కువసేపు చేసినా కూడా చాలా గట్టిగా అయిపోతాయి. సో మరీ ఎక్కువసేపు కాదు, అలానే చాలా తక్కువసేపు కాదు. చూడండి, ఫ్రై అయిన తర్వాత కారం వేసి ఫ్రై చేసుకున్నాం. ఇంకా దీనిలోకి వస్తే వాటర్ వేసి మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి. అంటే రొయ్యల కర్రీ అయిపోయింది తినేద్దాం అనుకుంటున్నారా? కాదండి, ఆగండి, ఈరోపు బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. బిర్యానీ చాలా సింపుల్గా చేసుకుంటాం, అంటే రెగ్యులర్గా కుక్కర్లో చేసుకున్నట్టే. ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట ఇలా అయితే. ఇప్పుడు దీనిలో కాస్త వాటర్ వేసి దీన్ని మగ్గించేద్దామండి. బిర్యానీకి ఇంకా స్పైసెస్ కావాలి, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కుక్కర్లో చాలా సింపుల్గా, కానీ మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఒక్క విజిల్ మాత్రమే పెడతామండి, అంటే ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అవుతుంది. చూడండి, దీనికోసం బాస్మతి రైస్ తీసుకున్నాను, దీన్ని కడిగేసి నానబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్. వాటర్ అయితే ఒకదానికి 2 వాటర్. యాక్చువల్గా రెగ్యులర్గా అయితే ఒకదానికి 2, ఇప్పుడు ఈ బిర్యానీ కోసం కాబట్టి 1.5 వేస్తామన్నమాట. చూడండి, ముందుగా కుక్కర్లో కాస్త ఆయిల్, ఘీ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని స్పైసెస్ మన టేస్ట్ బట్టి మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుందండి. ఇంకా దీనిలో అల్లం, చూసారు కదా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ పేస్ట్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ ఏంటంటే 1.5 అన్నాను కదండి, కాస్త ధనియా పౌడర్, సాల్ట్. రెగ్యులర్గా అయితే 2 విజిల్స్ కూడా అయిపోతుంది బాస్మతి రైస్, అందుకే మనం వాటర్ తగ్గించి 1 విజిల్ పెట్టుకుంటున్నాం. ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసేసి ఇంకా 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. బిర్యానీ రెడీ అయిపోయింది. ఈలోపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. రెడీ కాస్త కర్రీ ఏంటంటే కాస్త దగ్గరగా అయిపోవాలి, మరీ వాటరీగా ఉండకూడదు. చూసారుగా, ఇప్పుడు దీని మీద ఏం చేస్తానంటే, మనం చికెన్ బిర్యానీ చేసేటప్పుడు అదో లేయర్ ఇదో లేయర్ ఇప్పుడు ఏం చేసింది కొంచెం క్వాంటిటీ కాబట్టి, చూసారుగా ఆ బిర్యానీని, అది ఆల్రెడీ పెద్ద పార్ట్ అయినది. బిర్యానీ కూడా తక్కువ క్వాంటిటీ కాబట్టి సరిపోతుంది. దాన్ని మూత పెట్టుకున్నాం అనుకోండి. చూసారుగా, చాలా చాలా సింపుల్గా టేస్టీగా చూస్తుంటే బాగుంది కదండి, టెంప్టింగ్గా ఉంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా బిర్యానీ ప్రాసెస్ కష్టం అనుకునే వాళ్ళకి ఇది సింపుల్గా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.